अंदर तो जिलानी अद्यक्ष जिला पार्टी अद्यक्ष बीसी कुल अद्यक्ष गंगा कृष्णमूर्ति अन्नी जि पर्यटन आया जिना पार्टी पेदल का कुलपेदल अंदर तो संप्रदा और निवेदन तैयार मुख्यमंत्री की मल्ल मे अंदर कल आयन की अया नूट मुफ तुम कुला याब आर कुल की कॉर्पोरेशन अवसर निर्दिष्ट संख्य कॉर्पोरेशन की मरी चैरम कंपनी नियमी तद्वारा वार तालूक अभिप्रायानी मार कुल तालूक पी आर्थिक अलगे వారి చదువుల్లో గాని వారి తాలూక విద్యా విద్యా సంస్కృత వ్యవహారాలు అన్నిటిలోనూ కూడా వారు మెరుగుపడే విధంగా మీరు చేయాలని చెప్పని మరి ముఖ్యమంత్రి గారిని కోరాం. ముఖ్యమైన తక్షణమే ఎస్ మన ఇంట్లో చెప్పే ఈ మాట ఇది మన ఏదైతే మన తాలూక భగవద్గీత ఉందో మేనిఫెస్టో ఉందో ఏదైతే మన ఖురాన్ అనే మన మేనిఫెస్టో ఉందో మన బైబిల్ అనే మన మేనిఫెస్టో ఉందో అందుల ఉంది తప్పకుండా చేయాలని చెప్పని దాని ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని మరి ఇంకా రేపేలుండో వర రోజులో పూర్తి చేస్తున్నారు. 56 కార్పొరేషన్ కూడా అధ్యక్షుడితో అధ్యక్షుల్ని నియమిస్తున్నారు. దానికి ఒక ఆఫీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా తద్వారా ప్రభుత్వానికి వినవించుకో ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ నిశ్చయించిన విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం చూసాం స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు, ఆ పార్టీ పెట్టిన తర్వాత అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బలహీన వర్గాలకు వచ్చి ఎన్టీ రామారావు గారు ఒక అండగా ఉన్నారు, మాకు ఈయన చేశారు అని చెప్పి ఒక నానుడు ఉండేది. ఆ తర్వాత స్వర్గీయ రాజశేఖర రావు వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకున్న కార్యక్రమాలు, ఆయన పెట్టిన ఈ రాష్ట్రంలో పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు, ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, లేకపోతే 2 రూపాయల కిలో బియ్యాన్ని కానీ తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం కానీ, లేకపోతే పేదలందరికీ ఇల్లు ఇచ్చిన మరి పథకం కానీ, ఇందిరా మిల్ల పథకం కానీ, ఏ ఒక్క కార్యక్రమాన్ని పెట్టేస్తే 1-0 కానీ, లేకపోతే 1-0-4 కానీ, ఈ రాష్ట్రంలో అత్యధికంగా పేదలుగా ఉండి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి కోసం వారు చేసిన కార్యక్రమంతో మరి ఎన్టీ రామారావుని మరి మర్పించారు రాజశేఖర రెడ్డి గారు. మరి మరి మళ్ళీ వచ్చారు, మరి పద్యం ముందు వచ్చారు తర్వాత వచ్చారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడు, మాట మాట మాటలు చెప్పారు తప్ప ఆయన ఎప్పుడు బీసీలో వచ్చి మరి ఓటు బ్యాంక్ గా చూసుకున్నారు తప్ప, ఎన్నికల ముందు మాయమాటలు చెప్పారు తప్ప, వారి కోసం ఏ విధంగా నిర్దిష్టమైన కార్యక్రమాన్ని మరి చేయలే. ఏమనండి చెప్పేవాడు ఆదరణని పెట్టి ఏదైతే రూపాయి కావాల్సిన వస్తువును వచ్చి 3 రూపాయలు కొని, రూపాయి వచ్చి మళ్ళీ బలహీన వర్గాలతో 1 రూపాయి కట్టించి, ఆ 2 రూపాయల్ని ప్రభుత్వ డబ్బును దోచుకుతున్నారు ఈ ఆదరణ పథకం పెట్టి. ఇది వాస్తవం కాదా? రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఇటువంటి దోపిడీ చేశారు. మన తాలూకా మనకు సహజంగా రావాల్సిన చట్టబద్ధంగా రావాల్సిన కార్యక్రమం ఏది ఉందో దాన్ని దోచుకుతున్నారు. ఇవాళ కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఇవాళ ఏ కార్యక్రమం చేసినా సరే నిర్దిష్టంగా బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల కోసం ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటను చూసా తప్పకుండా చేయడం, దాంతోపాటు ఇందులో ముఖ్యంగా
చేసిన దాంట్లో 50% మళ్ళీ వెనుకబడిన తరగతి కులాలను 50% మహిళల కోసం అక్క చెల్లెల కోసం ఏ కార్యక్రమం చేసినా సరే రాష్ట్రంలో ఏ పథకం పెట్టినా సరే అక్క ఈ మహిళల కోసం అక్క చెల్లి గౌరవంగా తలెత్తుకుని తిరగాలి సమాజంలో ఆవిడ ఎంతో ఆనందంగా ఉండాలి అమ్మ అని చెప్పి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకమైన దృష్టితో ఆ అక్కడికి చేస్తున్న నేపథ్యం ఇవేం చెప్పిన ఆసరా కానీ చేయొద్దు కానీ లేకపోతే చిన్నపిల్లలకి ఇస్తున్న గోరుముద్రను కానీ అమ్మకి మరి ఇంట్లో పెట్టిన భోజనం కంటే పిల్లల్ని ఇంకా ఆదరంగా ఈ ప్రభుత్వం చూసుకుంటున్న నేపథ్యం మన ఇచ్చిన ఆశా పథకాన్ని చూసాం అందరూ కూడా గత ప్రభుత్వంలో కూడా డోక్రా రుణాలు మాఫీ చేస్తారని మోసం చేశారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎన్నికల ముందు వచ్చి పసుపు కుంకాలని పెట్టి ఏదో మరి ఇచ్చినట్టు 3,000-5,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఆ రోజు చేశారు కానీ ఈరోజు అలా కాదు అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం 4 వాయిదాల్లో నీ డబ్బు నీకు తిరిగి ఇంటికి ఇస్తాను అని చెప్పిన సందంగా 6,700 కోట్ల రూపాయలు ఒకే దఫ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వారు డబ్బులు ఖర్చు పెట్టేస్తారో అలా ఖర్చు పెట్టకుండా వాళ్ళు కాలమే వాళ్ళు బతికే ఏర్పాటు చేయాలని దిగ్గజాలుగా ఉన్న ఈ దేశంలో ఉన్న పెద్ద కంపెనీలతో పెద్ద పారిశ్రామికలతో వాళ్ళకి టైప్ చేసి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళు వాళ్ళని దగ్గరే వాళ్ళు వచ్చి వేడినీళ్ళకి సన్నీళ్ళగా వాళ్ళ ఆదాయం వచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిన నేపథ్యం కూడా మీ అందరికి తెలియజేస్తున్నా ఆ విధంగా భాగంగానే బడుగు బలహీన వర్గాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా మక్కువ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఏలూరు మహాసభలో చెప్పిన మాటని ద్వారా బలహీన వర్గాలు రాష్ట్రంలో బలహీన వర్గాలు అందరూ కూడా ఎన్నడూ ఎప్పుడు ఇవ్వని ఏ ప్రభుత్వానికి కూడా మ్యాండేట్ ని ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి బాబు నీ పక్కన మేము ఉన్నాం నీ అనగాదులు మేము ఉన్నాం నీ ముందు మేము ఉన్నాం నువ్వు ముందుకెళ్ళు మీ అన్న అండగా ఉంటాం అని చెప్పి వాళ్ళందరూ ఇచ్చిన మాట తద్వారా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కనీ విరిగిన మ్యాండేటు మరి 151 సీట్లని జగన్మోహన్ రెడ్డి గెలిపించిన నేపథ్యం ముఖ్యమంత్రిగా ఆ నేపథ్యంలోనే వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇక 7 రోజుల్లో ఈ 139 కులాలున్న ఈ రాష్ట్రంలో నిర్దిష్టమైన సంఖ్య ఉన్న ఏదైతే బలహీన వర్గంలో ఉన్న పెద్దలందరూ కలిసి ఏదైతే చెప్పి ఆలోచన చేసి ఈ కులాలకి కార్పొరేషన్ కావాలని కోరారో దాని ప్రకారం 56 కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనే విషయాన్ని జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ అందులో సగభాగం మహిళా సోదరిమణులకు అక్కా చెల్లికి ఈ కార్పొరేషన్లో చైర్మన్ గా ఉంటారనే విషయాన్ని కూడా మరి తెలియజేయడానికి ఎంతో ఆనందపడుతున్నాం ఇది ఒక అద్భుతమైన సందర్భం నేపథ్యం గర్వంగా ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చెప్పిన మాటను చేస్తున్న ఈ ప్రభుత్వంలో మరి ఒక మంత్రిగా ఉండడం అనేది ఒక గర్వకారణంగా కూడా ఫీల్ అవుతూ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తున్నాను.